పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ మీడియా ప్రతినిధి కోటేశ్వరరావు గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ మీద అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూ ఉంటారు కమ్యూనిస్టులు. సిపిఐ నారాయణ గతంలో కూడా బీజేపీ మీద అనేక విమర్శలు చేశారు, తాజాగా కూడా విమర్శించారు. నిన్న ఆయన చేసింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో చాలా పీక్స్లో ఉంది వ్యతిరేకత, భారతీయ జనతా పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకుంటే వాళ్ళు మసైపోవడం ఖాయం అది ఆయన చెప్పింది. అంతే కదా, టీడీపీ జనసేన కలిసి వెళ్తే ఏదైనా అవకాశాలు ఉండవచ్చు అని చెప్పి గతంలో వ్యాఖ్యానించారు. మేము కూడా పొత్తులో ఉంటామని వ్యాఖ్యానించారు. మేము కూడా సీట్లు అడుగుతామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు ఆ రెండు పార్టీల నుంచి. బహుశా మరి సిపిఐ ఎందుకు మళ్ళీ కలుపుకుని వెళితే వాళ్ళకి సీట్లు ఇవ్వాలని ఆలోచించారో, లేకపోతే సిపిఐకి ఓట్ బ్యాంక్ లేదని వాళ్ళు అంచనాకు వచ్చారో టీడీపీ జనసేన పార్టీలు. సో నారాయణ చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు రవికిరణ్ గారు? రవిశంకర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ శుభోదయం అండి. రవిశంకర్ గారు, మీ తెలుగు పలుకుల్లోనే అన్ని ప్రశ్నలకి సమాధానాలు అక్కడే ఉన్నాయండి. ప్రశ్నలు సమాధానాలు అన్ని మీరే చెప్పిస్తారు, మీరు చెప్పడానికి కూడా ఏమి లేదు. చెప్పండి. నేనైతే ఏంటంటే, మీరన్నట్టు సిపిఐ నారాయణ గారు మీరే అన్నారు చాలా విలక్షణమైన వ్యక్తి అని చెప్పి. సో ఆయనకి కొంచెం నోట్ల దూకులు ఎక్కువ, మనకు తెలుసు కదా, అందరిని ఎవరిని పట్టాలి చిల్లర వ్యాఖ్యలు చేస్తుంటారు. చిల్లర వ్యాఖ్యల మీద గట్టిగా నిలదీస్తే మళ్ళీ క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోతుంటారు. క్షమాపణ చెప్పడం కూడా మంచి మంచి పర్సనాలిటీ. ఆ చిల్లర వ్యాఖ్యల మీద రియలైజ్ అయ్యి క్షమాపణలు చెప్పడం కూడా మంచి విషయమే కదా. రియలైజ్ అయ్యి క్షమాపణలు చెప్పడం కూడా స్వాగతించదగ్గ విషయం కదా అంటున్నారు. వారు ఏంటంటే, వారు ఏమంటారంటే, ముస్లింలు క్రిస్టియన్లు ఏమంటే స్వాగత, ఇప్పుడు రియలైజ్ అయిన తర్వాత క్షమాపణలు కోరడం కూడా స్వాగతించదగ్గ విషయం అంటున్నా. అంటే పదే పదే అనే నేను ఇందాక చెప్పాను, రాస్తే పుష్పోత్తి సినిమా అవుతా ఇది కాదు కదా. అటువంటి వ్యక్తుల్ని, ఆ రక విలక్షణ వ్యక్తుల్ని ఏ రకంగా మనం అనుకుంటామో నా నోటికి చెప్పక్కర్లేదు, ప్రేక్షకులకు తెలుసు. నేనేదేంటంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యధికంగా మైనార్టీలు ఉన్న రాష్ట్రాల్లో పదే పదే భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు. ఈ విషయం నారాయణ గారికి కూడా తెలుసు. గోవా కావచ్చు, త్రిపుర కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, మేఘాలయ కావచ్చు, అనేకమైన మైనారిటీలే అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. అలాగే ముస్లింల మైనారిటీలు ఎక్కువగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటారు. సో భారతీయ జనతా పార్టీ ఒక మతత్వ పార్టీగా ఏదైతే దశాబ్దాలుగా వీళ్ళు అల్లర చిల్లరగా మాట్లాడుతూ ఒక మీరు చెప్పిన ఈ గోవా నాగాలాండ్ ఇవన్నీ కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు కదా. ఆంధ్రప్రదేశ్ లో మాది కూడా చెప్పనివ్వండి, ప్రతిదీ మీరు అలా అడ్డం పడిపోతే నిమిషాలు ఆ రాష్ట్రాలతో కంపేర్ చేయలేం కదా. దశాబ్దాలుగా ఇలాంటి ప్రచారం చేశారు కాబట్టి సిపిఐ పార్టీ ఒక జాతీయ పార్టీ అన్న సిపిఐ పార్టీ 70-80 పార్లమెంట్ స్థానాల్లో ఉన్న పార్టీ ఈ రోజు ఒక ప్రాంతీయ పార్టీగా పడిపోయింది. కేవలం దేశంలో 2 స్థానాలుగా పరిమితం అయిపోయింది. ఈ యొక్క వారి యొక్క దీన దయనీయ స్థితిని నారాయణ గారు ముందు తెలుసుకోవాలి. వాళ్ళ పార్టీని ఎలా బాగు చేసుకోవాలో వాళ్ళు చూసుకోమనండి. అయితే వారు ఇందాక మీరు చెప్పినట్టే, వారేంటి జనసేన టీడీపీతో పొత్తులో వెళ్తామని చెప్పి ప్రతిపాదన పెట్టారు. వారి బాధ మీరు చెప్పిన విధంగానే 2019 ఎన్నికల తర్వాత టీడీపీతో ఒక జనసేనతో గతంలో 2019 ఎన్నికల్లో ట్రావెల్ అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడైతే జనసేన భారతీయ జనతా పార్టీ వచ్చిందో అప్పుడు మళ్ళీ జనసేన తిప్పిపోశారు. మీరు ఎలా వెళ్ళిపోతారు మమ్మల్ని వదిలేసాను. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మేము మీకేం బాకీ ఉన్నామో ఏంటని చెప్పి అన్నారు. ఇంకా అదే సమాధానం చెప్పలేక టీడీపీతో సెయిల్ అవుతున్నారు, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పరోక్షంగా ప్రత్యక్షం కూడా పీడిఎఫ్ వాళ్ళు మద్దతిచ్చారు, 2 ప్రధాని పోతే ఇవ్వమన్నారు. సో మనం అలా సెయిల్ అవుతుంటే మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రిపబ్లిక్ టీవీకి వెళ్ళిపోయి మోడీ గారిని ఎప్పుడైతే పరిపాలన అద్భుతంగా ఉంది, అన్కండిషనల్ గా నేను ప్రశంసిస్తాను, ఒక పౌరుడిగా నేను చాలా అభినందిస్తున్నాను అని చెప్పి అన్నారు. అది జీర్ణించుకోలేక అప్పటి నుంచి ఇప్పటి వరకు సిపిఐ కమ్యూనిస్ట్ నాయకులు అనేక మంది చంద్రబాబు నాయుడు గారిని నిలదీయటం, ఇప్పుడు దాకా మమ్మల్ని వాడుకొని ఇప్పుడు నువ్వు వాళ్ళతో వెళ్ళిపోతారంటావా, ఏ రకంగా మనం గతంలో అనేకమైన వ్యాఖ్యలు గత 3-4 వారాలుగా మనం చూస్తున్నాం. సో దానిలో మీరు చెప్పినట్టే నారాయణ గారు ప్రతిపాదన కొట్టారు, మాకు సీట్లు కావాలి అని కూడా అన్నారు. అది స్పందన రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతూ ఈ ముగ్గురు కలిసి పెరుగుతారు వైసీపీ కలిసి చేస్తాం అయినట్టు అని చెప్తున్నారు.
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా భారతీయ జనతా పార్టీ పొత్తులో అధికారంలోకి వచ్చింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు ఎప్పుడు అధికారంలో రాలేదు. ఉదాహరణకు 2009 ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు టీఆర్ఎస్ లు అందరికీ కలిసి వెళ్ళారు, అప్పుడు రాలేదు. అలాగే